సర్వాంతరవ్యామి దేవుని స్వరము మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకు ఏ వేలాది వేల వంద నాలుగు స్థుతులు స్తోత్రలా చెల్లిస్తున్నా ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఎంతమంది నాయన నీ వాక్యానికి నైనా ప్రభు అత్యబెక్కుతున్నారో ప్రతి ఒక్కరిని అభిషేకించి ఆత్మతో నింపి శ్రద్ధగా నీ వాక్యమును విని ఆశీర్వాద పునరు సహాయం చేయమని అస్వస్థగా ఉన్న బిడలు ముట్టి స్వస్థపరచమని ఈ మనులని నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి రాణి సురేష్ అవినాష్ అనూపు అంకిత యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా కావున దేం ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ శ్రీ కీర్తిశేషులు దాసి సురేష్ కుటుంబం కొరకు ప్రార్థించాలని వినయంతో మనం చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించుగాక ఈ దీని మనం అనే అంశము పరిచర్యకు మూలము పరిశుద్ధతయే అనే అంశాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము అపస్తులైన పౌలు కెసలోనే కలుగు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన నుండి చదువుకుందాం మీరు పరిశుద్ధుల ఒకటి అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉన్నటియే దేవుని చిత్తము మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల జనుల వల్లే కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకుని అది ఎరిగి ఉన్నటియే దేవుని చిత్తము ఇక్కడ అప్పుడైన పౌలు పరిచర్యకు మూల కారణమని కారణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు దశలోనేకే సంఘస్తులతో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అదేమిటంటే మీరు పరిశుద్ధుల ఒకటి అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉన్నటే దేవుని చిత్తము అంటూ ఉన్నాడు అలాగే మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉంటే దేవుని చిత్తము ఇక్కడ దేవుడు తన సేవకులను పరిచర్యకు పిలిచినప్పుడు వారిని పరిశుద్ధపరిచి పవిత్ర పరిచయాడు అని లేఖనాల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం దేవుని సంకల్పం ఏమిటంటే నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులయుడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు ఆయన పరిశుద్ధుల ఒకటికి మనను పిలిచని అపవిత్రులుగా ఉన్నటకు ఆయన మనలను పిలవలేదు అలాగే మేమి ఘటమును ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉంటే దేవుని చిత్తము అంటూ ఉన్నాడు ఘటము అనగా పాత్ర అని అర్థము వేజల్ అన్నాడు కనుక మేమి మరి పాత్రలను ఎలా శుద్ధి చేసుకోవాలి అందుకని ఏసయ్య పరిశైలితో చెప్పినాడు గుడ్డి పరిశైలారా మీరు పళ్ళెమును వెలపట శుభ్రము చేయుదురే కానీ లోపల అది అజితేంద్రియముతోనూ నానా విధములైనటువంటి అపవిత్ర నిండుకొని ఉన్నది కనుక అని ఏసయ్య చెప్తూ ఉన్నాడు కనుక బాహ్య రూపాన్ని శుద్ధి చేయడం కాదు కానీ ఆంతర్యాన్ని శుద్ధి చేయాలి గ్రంథము ఆరో అధ్యాయము మొదటి నుండి మనం చదివినప్పుడు రాజైన ఉజయ మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసన ముందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను సూచితని ఆయన చొక్కా ఎంచులు దేవాలయమును నిండుకును ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు ఒక్కొక్కరు ఆర్యసి రెక్కలతో అనగా రెండు రెక్కలతో తమ పాదములను రెండుతో తమ ముఖములను కప్పుకొని రెండుతో పైకి ఎగురుచు సైన్యములక యహోవా పరిశుద్ధుడు పరిశుధుడని గాన ప్రతిగానములు చేర్చుండగా వారి కంఠస్వరము వలన దేవాలయము మరి ధూమముతో నింపబడి ఉండగా నేను చూచి అయ్యో నేను అపవిత్రు అపవిత్రుడను నేను అపవిత్రమైన పెదవులు గలవాడను నేను అపవిత్రమైన జనుల మధ్యలో నివసించున్నాను రాజును సైన్యములకు అతిపెత్తి నగు యహోవాను నేను కనులారా చూచి తిని నేను నశించి తిని అయ్యో అని అతడు కేకలు వేస్తూ ఉన్నప్పుడు అంతటా శరాపులలోనొకడు కారుతో నిప్పును తీసుకొని నా ఇద్దకు ఎగిరి వచ్చి ఇదిగో ఇది నీ పెదవులకు తగిలెను నీ పాపమునకు ప్రాయచిత్తమైంది నీ దోషము తొలగిపోయింది అన్నప్పుడు అంతటా ఇంకో స్వరము అతనికి వినబడుతుంది నేను ఎవరిని పంపేదను నా నిమిత్తము ఎవడు పోవును అన్నప్పుడు యష్యా అంటున్నాడు అందరూ మౌనముగా ఉన్నప్పుడు నేను ఉన్నాను నన్ను పంపుము నేను పోయేదను అని చెప్పి యష్యా సిద్ధముగా ఉన్నాడు కనుక పరిచర్య చేయటానికి దేవుడు సిద్ధపరిచే విధానము ఏమిటనగా ముందు ఆ వ్యక్తిని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు అలాగే మరి ఎలీషా కూడా ఏలియా యొక్క పరిచర్య చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఏలియా నీళ్ళు మీద చేతుల మీద నీళ్లు పోసిన పరిచారకుడైన ఎలీషా అని వ్రాయబడింది కనుక అతను కనీసము మరి చేతులు కడుక్కునేటప్పుడు కూడా నీళ్లు ఏలియా ఎలీషా పోయవలసి వచ్చింది అంతగా ఎలీషా తగ్గించుకున్నాడు కనుక అతడు ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు ఎలీషా ఏమని అడిగాడు మరి నీకేం కావాలి అన్నప్పుడు నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నాకు దయచేయము అన్నప్పుడు అప్పుడు ఏలియా ఒక కండిషన్ పెట్టాడు నేను పైకెత్తబడినప్పుడు నేను నీకు కనబడినట్లయితే నీవు అడిగినది జరుగుతుంది నేను పైకెత్తబడినప్పుడు నేను నీకు కనబడని ఎడల నీవు అడిగినది సాధ్యము కాదు అని చెప్పినప్పుడు అంతులగ్గిన గుర్రములు రథములు వచ్చాయి ఏలియా పరమునకు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నాడు ఎలీషా వస్త్రాలు చించుకొని అయ్యో నా తండ్రి ఇస్రాయిలునకు రథమును గుర్రములను రౌతులను నీవి అని చెప్పి మరి ఎలీషా రొమ్ము కొట్టుకుంటూ తన వస్త్రాలను చించుకుంటున్నప్పుడు ఏలియా తన దుప్పటిని తీసి ఎలీషా మీద వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడైతే ఏలియా దుప్పటి ఎలీషా మీద పడిందో ఎలీషా దుప్పటిని తీసుకుని వెళ్ళి యోర్దా నదిని కొట్టాడంట ఏమని కొట్టాడు ఏలియా దేవుడైన యహోవా ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అతడు ఆ యోర్దా నదిని కొట్టినప్పుడు యోర్దా నది రెండు ప్రవాహములుగా విడిపోయింది అని మనము రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయంలో చూస్తాం ఎప్పుడు మరి అద్దరిని ఉన్న శిష్యులు అంటూ ఉన్నారు నిన్న మొన్న ఏలియా మీద ఉన్న ఆత్మయు శక్తియు నేడు ఎలీషా మీద నిలిచి ఉండుట మనం చూస్తున్నాం కనుక ఎలీషా మీదకి దిగి వచ్చినటువంటి ఆత్మ అది పరిశుద్ధమైనది అతడు చనిపోయినప్పుడు ఎలీషాను పాతి పెట్టి సమాధిలో ఉంచారు అయితే ఒక సైనికుడు ఇస్రాయలు సైనికుడు యుద్ధంలో మరణిస్తే వాళ్ళు రాత్రి వేళ అతన్ని తీసుకొచ్చి తెలియక ఎలీషా సమాధిని తవ్వారు తవ్వి ఆ గోతిలో మరి తవ్వినప్పుడు ఎలీషా ఎముకలు బయటపడ్డాయి వీరు ఆ చీకటిలో తెలియకుండా తొందరపడి ఆ శవాన్ని ఎలిషా సమాధిలో వేశారు ఎప్పుడైతే ఈ శవము వెళ్ళి ఎలీషా ఎముకలకు తగిలిందో లేదా అతని శల్యములకు తగిలిందో చనిపోయిన ఆ మనుషుడు లేచి నిలబడ్డాడని మనం చూస్తున్నాం అంటే అతను చనిపోయినప్పటికీని అతనిలో ఉన్న పరిశుద్ధ ఆత్మ జీవించి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక పరిశుద్ధులు మరి ఎలాగూ పరిశుద్ధతను కొనసాగించాలో లేఖనాలు తెలియజేస్తున్నాయి మోసే మరి తన మామయ్యైన ఇత్రమంద మేపుకుంటూ మరి మిథ్యాను అరణ్యంలోని ఓరేబు అనే ఒక పర్వతం దగ్గరికి వెళ్ళారు అయితే ఓరేబు అన్న ఒకటే సీనాయ్ అన్నా ఒకటే బైబుల్ గ్రంథంలో ఈ రెండింటికి ఒకే పేర్లు పెట్టబడ్డాయి సీనాయన్నా ఓరేబే ఓరేబు అన్నా సీనాయి అని మనము గమనించుకోవాలి ఈ సీనాయి లేదా పర్వతం నందుకు వచ్చినప్పుడు అతడు ఒక వింతను చూచాడు ఒక పొద మండుచున్నది కానీ అది కాలిపోవడం లేదు ఆ వింత ఏమిటో చూద్దామని అతడు తట్టుకు వెళ్ళినప్పుడు ఆ మండుచున్న పొదలో ఒక స్వరం అతనితో మాట్లాడుచున్నది మోసే మోసే నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన స్థలము నీవు నీ చెప్పులు విడవము అని చెప్పినప్పుడు అంతటా మోసే తన చెప్పుల్ని విడిచాడని మనం చూస్తూ ఉన్నాం కనుక చెప్పులు అంటే ఇక్కడ దానికి ఉన్న అర్థం ఏంటంటే నీవు నీ అపవిత్రతను అక్కడ వదిలిపెట్టు చాలామంది చెప్పులు వేసుకొని సరాసరి లోపలికి వచ్చేస్తారు చెప్పులు ఎందుకు అంటే బయట నుండి వచ్చేటప్పుడు నానా విధములైన అపవిత్రత తొక్కుంటూ వస్తాడు కనుక ఆ అపవిత్రత మళ్ళీ ఇంట్లోనికి అంటించకుండా బయటనే వాటిని వదిలిపెట్టు అని అనడానికి సంకేతకంగా చెప్పులను బయట విడవండి అంటాం ఇప్పుడు మోసేను దేవుడు నీ చెప్పులు విడువు అంటే నీ అపవిత్రతను అక్కడ వదిలిపెట్టు ఎందుకంటే ఇది పరిశుద్ధమైన స్థలము అప్పుడు మోచి అడుగుతాడు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నాతో మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు అన్నప్పుడు దేవుడు అన్నాడు నేను ఉన్నవాడను అనువాడను ఉండుననువాడను అని చెప్పాడు కనుక దేవుడు అనేటువంటి మరి పదానికి నిర్వచనము ఏమిటంటే ఉన్నవాడు అనువాడు అనువాడు అని అర్థమిస్తుంది అలాగే దేవుడు అనే పదానికి ఇంకొక నిర్వచనం ఏంటంటే ఆది కాణం ఒకటి అధ్యాయం ఒకటి వచ్చినలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సూచించను అన్నప్పుడు అక్కడ ఎలో అని ఎబ్రి భాషలో వ్రాయబడింది బైబుల్ గ్రంథము పాత నిబంధన గ్రంథమేమో ఎబ్రి భాషలో నుండి గ్రీకులోనికి తర్జుమా చేయబడింది క్రొత్త నిబంధన గ్రంథమేమో గ్రీకులో నుండి ఇంగ్లీష్లోనికి తర్జుమా చేయబడింది కనుక ఈ విషయాలు మనము గుర్తుంచుకోవాలి కాబట్టి దేవుడు అనగా అక్కడ ఎలోహీం అనగా సర్వశక్తి గల దేవుడు కనుక దేవుడు అనగా ఇంకొక నిర్వచనము సర్వాంతర వ్యామి ఓ ప్రజెంట్ అలాగే దేవుడు అనగా ఇంకొక నిర్వచనము సర్వజ్ఞుడు కనుక దేవుడు అంటే దాని నిర్వచనము దానిగా ఉంది కనుక మోసే కూడా తన చెప్పులు విడిచిపెట్టి ఆ దర్శనమును నిదానించి చూచాడు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి మనుషుడు సమీపించాలంటే అతడు అపవిత్రుడుగా ఉంటే ఆయన్ని చూడలేడు కనుక పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడలేడు అంటున్నాడు ఇంకా దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండు అంటున్నాడు పాత వందన గ్రంథములో దేవుడు తన పరిచర్యకు సేవకులను సిద్ధపరిచిన విషయము మనం చూసినప్పుడు మరి వారిని అన్ని విషయాల్లో సిద్ధపరిచాడు వారి కాళ్ళను ఆయన శుద్ధి చేశాడు వాళ్ళ చేతులను శుద్ధి చేశాడు వాళ్ళ చెవులను శుద్ధి చేశాడు వాళ్ళ నేత్రాలను శుద్ధి చేశాడు వాళ్ళ యొక్క వస్త్రాలను శుద్ధి చేశాడు కనుక దానికి సాదృశ్యమైనటువంటి ఏసు రక్తము ఇప్పుడు ప్రతి పాపము నుండి మనను పవిత్రపరుస్తూ ఉన్నది అని యోహాను మొదటి యోహాను ఒకటి తొమ్మిదిలో మనము చూస్తున్నాం అలాగే యోహాను అంటున్నాడు మనము మన పాపములను ఒప్పుకునే నీడలా ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక కనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రునిగా చేయను అంటున్నాడు ఇప్పుడు ఈ కాన్ఫెస్ అవర్ సిన్స్ ఈ ట్రస్ట్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ దెన్ హీషల్ క్లెన్సెసస్ ఫర్ ఆల్ అవర్ గిల్టీనెస్ కనుక ఆయన ప్రతి పాపని మనను పవిత్రపరుస్తాడు అని ఉంది అలాగే ఒకటి ఏళ్ళు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మళ్ళను పవిత్రపరుచును ప్రతి కల్మశము నుండి ప్రతి అస్వస్థత నుండి ప్రతి అనారోగ్యము నుండి ప్రతి రుగ్మత నుండి మళ్ళను కడిగి పవిత్రపరుస్తుంది అలాగే దేవుని వాక్యము హెబ్రి గ్రంథకర్త అన్నాడు హెబ్రి నాలుగు పన్నెండులో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది బలము గలదే ఎటువంటి వాడి గల ఖడ్గము కంటేనో గలదై అది హృదయములోనికి దూరుచు అది కండరములను నరములను పరిశోధించచ్చు దూరుచు అంతరింద్రియములను పరిశోధించుచు అది విభజించుచు మనుష్యుని యొక్క ఆలోచనలను అతని ఉద్దేశములను బయలుపరచుచున్నది అంటూ ఉన్నాడు కనుక దేవుని వాక్యం ఇటీవ ఎడ్జ్ ఆఫ్ డబల్ ఎడ్జ్ నైఫ్ కనుక ఇది రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటే షార్పెన్ అంటే చాలా పొదునైనది అంటున్నాడు విభజించునంత మటుకు కండరములు నరములు మూలుగులను విభజించునంత మటుకు దూరుచు హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు తలంపులను ఇది పరిశోధించుచున్నది అంటూ ఉన్నాడు కనుక దావీదు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో అంటున్నాడు ఎగోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చునుట నేను లేచుట నేను పండుకొని ఉట నువ్వు పరిశోధించి ఉన్నావు నా హృదయములో తలంపు పుట్టక మునిపి నువ్వు దాన్ని బావుగా ఎరిగి ఉన్నావు కనుక దేవుడు తనకిష్టులైన వారిని పరిశోధిస్తూ ఉన్నాడు అబ్రహామును దేవుడు పరిశోధించాడని ఆది కాణం ఇరవై రెండు అధ్యాయము మొదటి వచనంలో ఉంది దేవుడు ఏం చెప్పాడు నీ కుమారుడైనటువంటి ఇస్సాకును మరి ఆకాశ నక్షత్రముల వలె తీరమున ఇస్కరిణువుల వలె అతని సంతానమును విస్తరింపజేస్తాను లెక్కించలేనటువంటి సైన్యముగా మారుతుంది అని చెప్పిన దేవుడు ఒకరోజు దేవుడు చెప్తున్నాడు అబ్రహాంతో నీ ఏకైక కుమారు అయిన ఇస్సాకును మోర్యా పర్వతములలో ఒక పర్వతమైన మోర్యాకు తీసుకుని వెళ్ళి అతను నాకు దహన బలిగా అర్పించు దహన బలి అనేది ఏ గొర్రెనో మేకనో కాదు నీ ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అన్నప్పుడు అబ్రహాం హృదయము ఎంత సంక్షోభించిందో అయ్యో నీ యొక్క సంతానము విష్కరేణువుల వలను నక్షత్రములవలను అలాగే ఇలాగ నేను విస్తరింపజేస్తానని చెప్పాడు ఇప్పుడేంటి దహనబలిగా అర్పించమంటున్నాడు అయితే అబ్రహాము ఏమాత్రము సందేహించలేదు సంకోచించలేదు అవిశ్వాసపడలేదు తెల్లవారింది తన కుమారుణ్ణి దాసులు నేట పెట్టుకొని మోరియా పర్వతానికి తీసుకొని వెళ్ళాడు అప్పుడు ఇద్దరు పర్వతం ఎక్కుతూ ఉంటే తన దాసులతో చెప్పాడు మీరు ఇక్కడే ఉండండి మేము యహోవాకు బలి అర్పించి మరలా తిరిగి వస్తాం పైకి ఎక్కుతూ ఉన్నారు పర్వతాన్ని అప్పుడు ఇస్సాకు సందేహం వచ్చింది అప్పుడు అడుగుతున్నాడు అబ్రహాని తండ్రి నిప్పు ఉంది కట్టెలు ఉన్నాయి తాడుంది మరి అన్నీ ఉన్నాయి కానీ కత్తి ఉంది దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు అబ్రహాం అంటున్నాడు కుమారుడా దహనబలికి గొర్రె పిల్లను యహోవాయో చూసుకుంటాడు కనుక ఇద్దరు పర్వతం మీదకి వెళ్ళారు కట్టెలు పేర్చాడు ఇస్సాకును ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు తాడుతో బంధించాడు మరి ఇప్పుడు ఖడ్గాన్ని పైకెత్తాడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహామా ఆగు నీ ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును నాకు అర్పించుకు నువ్వు ఎంత మాత్రము వెనుతీ లేదు కనుక ఇందు నిమిత్తము నీవు దేవునికి భయపడి వాడవని నాకు తెలియచున్నది ఇదిగో ఆ పొదలలో ఒక పొట్టేలు చిక్కుకొని ఉంది నీ కుమారుడిని ఇస్సాకునకు బదులుగా దాన్ని నాకు బలిగా అర్పించమన్నప్పుడు ఇస్సాకు ఆ పొట్టేళ్లను అబ్రహాం ఆ పొట్టేళ్లను తీసుకొని వచ్చి ఇస్సాకును విడిపించి ఆ బలిపీఠం మీద ఆ పొట్టేలను వధించి అప్పుడు ఆ స్థలానికి అబ్రహాం ఒక పేరు పెట్టాడు ఏమనంటే యహోవాయిరే అనే పేరు పెట్టాడు అంటే యహోవాయే ఈ పర్వతం మీద చూచుకొను ప్రొవైడర్ అంటే యహోవాయే మనకు ఈ పర్వతం మీద సహాయం చేస్తాడు కనుక నీవు ఎటు చూడనక్కర్లేదు దేవుని వైపు తిన్నగా చూడాలి ఇరుమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాని గ్రహింపగలవాడు ఎవడు యహోవారు నేను హృదయములను పరిశోధించు వాడను ఆంతరింద్రియములను పరీక్షించుచున్నాను అంటూ ఉన్నాడు కనుక హృదయ పరిశోధకుడు యహోవాయే దేవుని వాక్యము మరి ప్రతి కల్మషము నుండి కడిగి జలము వలె పరిశుద్ధపరుస్తుందని ఎఫ్ఎస్సి ఐదు మరి ఇరవై నాలుగులో ఉంది కనుక వాక్యమును ఉదక స్నానము చేత మీరు పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి మరి శరీరానికి మనసుకు అంటున్న ప్రతి కల్మషమును ముడత డాగు చే లేకుండా నిన్ను మారుస్తుంది అంటూ ఉన్నాడు కనుక వాక్యమనే ఉదక స్నానము చేత మీరు పవిత్రపరచబడాలి అలాగే ఏసు రక్తము అనేటువంటి మరి ఆ యొక్క ఏసు రక్తము అనే ఆ రక్త ప్రోక్షణ ద్వారా మీ హృదయాలు పరిశుద్ధపరచబడాలి ఎందుకనగా రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ కలుగదు అని లేఖనము చెప్తుంది వితౌట్ ద స్ప్రింకిల్ ఆఫ్ ద బ్లడ్ దర్ ఈజ్ నో రిమిషన్ ఆఫ్ ది సిన్స్ కనుక రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ కలుగదు కనుక గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేట అసాధ్యమని దేవుని ఆ రక్తము కాదు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు పావురములు గువుల యొక్క రక్తము వలన కాదు కానీ ఏసు రక్తము కనుక ఏసు రక్తములో వారి పాపములు కడిగి వాటిని శుద్ధిగా చేసుకున్నారు అని ప్రకటన గ్రంథములో మనం కనుక ఏసు రక్తములో పాపాలు కడుక్కోవాలి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనను కడిగి పవిత్రపరుస్తుంది కనుక దోషరహితంగా మార్చేది ఏసు రక్తము ఎషియా ఒకటి పద్దెనిమిదిలో ఉంది రండి మన వివాదములను తీర్చుకుందాము మీ పాపములు కెంపు వలె ఎర్రని అవి హిమము వలె తెల్లనివ్వగను మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చంతా తెల్లని వగను అంటున్నాడు కమ్ అండ్ డైన్ అండ్ ప్లీడ్ విత్ అస్ ఈ వాషిస్ ఆఫ్ యువర్ సిన్స్ రండి మన వివాదములను తీర్చుకుందాము మీ పాపములు రక్తం వలె ఎర్రనవైనను అవి హిమమంత తెల్లని వగును మీ పాపములు కెంపు వలె ఎర్రనవైనను అవి గొర్రె బొచ్చు తెల్లని వగును కనుక ఏసు రక్తము ద్వారా ప్రతి పాపము కడిగి పవిత్రపరచబడుతుంది దేవుని వాక్యము ద్వారా ప్రతి పాపము కడిగి పవిత్రపరచబడుతుంది మూడవదిగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి పాపము కడిగి పరిశుద్ధపరచబడుతుంది అపవిత్రత పోవడానికి సిద్ధపడడానికి మీరు సన్నద్ధులుగా ఉండాలి ఏహెచ్కేలతో దేవుడు చెప్తున్నాడు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడాలి అంటున్నాడు కనుక దేవుని బిడలు దైవసేవకులు సిద్ధపరచబడే విధానము పవిత్రత నూట పదవ కీర్తన మొదటి వచనములో ఉంది యహోవా ఎన్నటినటికి నీ నీ మందిరమునకు అనుకూలము అంటూ ఉన్నాడు కనుక పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలము కనుక దేవుని మందిరమునకు అనుకూలము ఏది అంటే పరిశుద్ధత అందుకనే మొదటి కొరింత మూడు పదహారులు ఉంటున్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు ఎరగరా దేవుని ఆలయము ఎవడు దేవుని ఆలయమును పాడు చేయను వాణ్ణి దేవుడు పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆయన అట్టి ఆలయమై ఉన్నారు అంటున్నాడు కనుక దేవుని ఆలయం అంటే ఏది మీరు దేవుని ఆలయము అనగా నీ హృదయము దేవుని ఆలయము నీ హృదయములో దేవుని వాక్యము ఉండాలి నీ హృదయములో ఏసు రక్తము ప్రోత్సహించబడాలి నీ హృదయములో పరిశుద్ధాత్మ నింపబడాలి కనుక పరిశుద్ధపరచినవి ఏవి అని యోహాన్ అన్నాడు మొదటి యోహాను మూడు నాలుగులు అంటూ ఉన్నాడు పరిశుద్ధపరచబడినవి లేక సాక్ష్యం ఇచ్చినవి మూడు అంటూ ఉన్నాడు అవి ఏమిటంటే నీళ్ళు ఆత్మ రక్తము అంటూ ఉన్నాడు కనుక ఈ మూడింటి ద్వారా బాప్తీసం అనేటువంటి ఈ యొక్క ప్రక్రియ ద్వారా నూతనముగా జన్మించట ద్వారా ద్వారా మళ్ళను మల మరలా తిరిగి జన్మింపజేస్తూ ఉన్నాడు పవిత్రపరుస్తూ ఉన్నాడు నూతన జన్మనిస్తూ ఉన్నాడు కనుక బాప్టీజో అనే మాటకు పాతి పెట్టబరట అని అర్థం బాప్తీసం అనగా మరి ఆర్సీఎం వాళ్ళు ఇచ్చిన బాప్తీసం కాదు అందులో ర్యాంటీజో అనేది ఉంది అంటే పోర్డ్ అనగా ప్రోక్షించబడట రెండవదిగా కెటాచియో అనగా అది స్ప్రింకిల్డ్ చల్లుట చిన్న బిడ్డల మీద నీళ్లు చల్లి ఎనిమిదో రోజున వాళ్ళు బాప్తీసం ఇస్తున్నారు అలాగ దేవుని వాక్యం ఎక్కడా చెప్పటం లేదు బాప్తీసం అనగా చల్లుట లేదా ప్రోక్షించుట కాదు కానీ ముంచుట అని అర్థమిస్తున్నది బ్యాప్టీజు అనే మాటకు ముంచుట ఇమెర్షన్ లేదా పాతి పెట్టబడుట కవర్డ్ బర్రీడ్ అని ఇస్తుంది కనుక మన అపరాధముల విషయంలో యేసుక్రీస్తు చేత మనము పాతి పెట్టబడిన వారమై ఆయన తిరిగి లేచుట వలన నూతనపరచబడిన వారమై మరలా తిరిగి ఆయన పునరుత్న ముందు ఐక్యమై మరలా మనం లేపబడుతున్నామని పౌలు ఆరులో సెలవిస్తున్నాడు దేవుడి వాక్యమును ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధమైన తండ్రి మీ పరిశుద్ధమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సాయంకాల సమయాన్ని మీరు ఆశీర్వదించి నీ వాక్యము ద్వారా పరిశుద్ధపరచినందుకై వందనాలు ఎంతమంది నీ వాక్యాన్ని విన్నారు వెలటపరచబడిన వాక్యము వారి హృదయాల్లో క్రియ జరిగించినట్లుగా పరిశుద్ధాత్మ పొందని వారు బాప్తిసం పొందని వారు నిన్ను విశ్వసించిన వారు మారు మనసు పొందని వారు మారు మనసు పొంది నీ వైపు తిరుగుటయే దేవుని చిత్తము నీ వైపు తిరుగుటకు సహాయం ఇచ్చేమని ప్రతి పాపము నుండి అపవిత్రత నుండి దూరపరచుమని ఈ మనులని నీ ప్రియ కుమారుడైన ఏ సూక్రీ శ్రేష్ఠమైన శ్రేష్టమైన ప్రార్థించి వినయముతో ఈ స్పాన్సర్ చేసిన వీడలను కూడా ఆశీర్వదించమని ఏ సునామును అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుకృష్ణ యొక్క కృపయు నుండి వచ్చి అన్ని సహవాసం ఆయన సన్నిధి భూలోకముదన సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించిన ఆయన దాస్తుల మీద దాసురా మీద ఆయన ఆత్మ గాక ఆ మేన్ యేసు రక్తమే జయం శిలువ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వనాశనం నామమునకే